అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చానండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీకు ఏ వీడియో నచ్చింది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి, మనము పొట్టు మినం బెల్లు దోశకు నానబెడుతుంటాం కదా, అలా దోశకు నానబెట్టినప్పుడు ఆ పొట్టు అనేది కడగాలంటే చాలా టైం పడుతుంది. తర్వాత వాటర్ కూడా ఎక్కువగా కావాలి. అలా ఎక్కువ వాటర్ అవసరం లేకుండా చాలా ఫాస్ట్గా కడగాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మన దగ్గర స్ట్రైనర్ ఉంటుంది కదా, జ్యూస్లో అవి వడగట్టుకునేది, ఆ స్ట్రైనర్లో ఇలా వడగట్టేసుకోవాలన్నమాట. ఇలా వడగట్టేసుకొని అదే నీటిని మళ్ళీ పోసుకొని ఆ వడగట్టిన నీటిని మళ్ళీ ఇలా కడిగేసుకోవాలి. ఇలా పొట్టు మొత్తం పోయేంత వరకు ఒక్క చెంబు వాటర్తోటి మనమైతే ఈ మినపొట్టును అయితే నీట్గా తీసేసుకోవచ్చు. మనకైతే టైం సేవ్ అవుతుంది, తర్వాత మనీ సేవ్ అవుతుంది, వాటరు వేస్ట్ కాకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఇలా నీట్గా కడిగేసుకోవాలన్నమాట. పొట్టునంతా ఇలా కడిగేసుకున్నామంటే పొట్టు మొత్తం పోయేసి మనకు మినపప్పు కూడా దాంట్లో నీళ్ళు పడిపోతుంది అనేది ఏమి ఇబ్బంది ఉండదు. ఒకవేళ పడిపోయినా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది, ఎందుకంటే స్ట్రైనర్లోనే ఉంటుంది కాబట్టి. చూస్తున్నారు కదా, ఈ టిప్ మీకు నచ్చిందా? ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్, అది ఏంటంటే మనం వాటర్ మిలన్ తెచ్చుకుంటాం కదా, వాటర్ మిలన్ తెచ్చుకున్నప్పుడు పెద్ద సైజు తెచ్చుకున్నామంటే మనకు అయిపోదన్నమాట. చిన్న ఫ్యామిలీస్కు ఇవన్నీ అయిపోవు కదండి. వాటర్ మిలను మిడిల్ సైజ్ తెచ్చుకున్నా కూడా సగం అయిపోతుంది, సగం అలాగే మిగిలిపోతుంది. అది మరుసటి రోజు తినాలంటే మనం బయట పెట్టేస్తే స్మెల్ వస్తుందండి. అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే డైరెక్ట్గా అలానే ఆ ఫ్రిడ్జ్కు ఉండే స్మెల్, ఒక్కొక్కసారి ఫ్రూట్ స్మెల్ ఫ్రిడ్జ్కి అంతా పట్టేస్తుంది అనమాట. అందుకని డైరెక్ట్గా అలా పెట్టేయకుండా ఇలా ఒక మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినామంటే డైరెక్ట్గా ఫ్రిడ్జ్ కూలింగ్ కూడా ఈ పండు పైన పడకుండా ఉంటుంది. ఈ ఫ్లేవర్ అనేది, ఈ వాటర్ మిలన్ ఫ్లేవర్ అనేది ఫ్రిడ్జ్కి పట్టకుండా ఉంటుంది, పండు కూడా ఫ్రెష్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ టిప్ నచ్చితే వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్, మనము దువ్వెనలు ఉంటాయి కదా, దువ్వెనలు మనం తలకు ఆయిల్ పెట్టినప్పుడు దువ్వుకుంటాం కదా, అప్పుడు ఇలా చాలా జిడ్డు జిడ్డుగా అయిపోతాయండి. ఇవి మనం ప్రతిసారి కడగలేమన్నమాట. అందుకోసం అనేసి ప్రతిసారి కడగనవసరం లేకుండా ఇలా దువ్వెన పైన పౌడరు, అంటే మనం వాడే పౌడర్ అయినా మనం పక్కకు పెట్టేసిన పౌడర్ అయినా ఏదైనా సరే అండి, ఇలా తీసుకొని దువ్వెన పైన అంతా చల్లేసి, మన ఇంట్లో పాత బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తోటి కనుక ఇలా రుద్దేసినామంటే చూడండి ఎంత నీట్గా పోతుందో, నేను నీట్గా చూపిస్తున్నా చూడండి. ఒక్క రెండు నిమిషాలు ఇలా రుద్దేసినామంటే దువ్వెన అనేది కొత్త దానిలా తలతల మెరిసిపోతుంది, అసలు డస్ట్ అనేది కానీ ఏది ఉండదండి, చాలా నీట్గా అయిపోతుంది. ఇలా ఒక రెండు నిమిషాలు రుద్దేసినామంటే దానికి ఉండే దువ్వెన చూడండి నీట్గా శుభ్రంగా అయిపోయినాయి. ఇలా ఒక్క రెండు నిమిషాలు టైం కేటాయించినామంటే దువ్వెనలు అనేటివి కొత్త వాటిలాగా తలతల మెరిసిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇలా మనం నీట్గా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల మనకు టైం అయితే సేవ్ అవుతుంది. ఇలా రుద్దడం వల్ల తర్వాత మనం ఇలానే తల దువ్వుకున్నామంటే జుట్టు కూడా ఊడిపోతుంది. అందుకోసం అనేసి ఇలా అప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే నీట్గా అయిపోతాయి అన్నమాట. చూడండి దీంట్లో కూడా ఈ పౌడర్లో కూడా చిన్న చిన్న రవ్వలు అనేటివి, ఈ మురికి అంతా పడిపోయింది చూడండి. ఇలా ఉండకుండా ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకోండి. చూడండి ఇప్పుడు కడిగిన తర్వాత చూపిస్తున్నా, కొత్తది ఇప్పట్టే మనం షాప్ నుంచి తెచ్చినట్టుగా ఎంత నీట్గా అయిపోయిందో చూడండి. చూస్తున్నారు కదా, ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఫోర్త్ టిప్, మనము డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్నప్పుడు కొంతమంది ఎలా అంటే అలా కట్ చేస్తుంటారు, కొంతమంది అయితే నీట్గా కట్ చేస్తారు, కొంతమందికి ఎలా కట్ చేయాలని కూడా అస్సలు తెలియదు. నాకు కూడా ఫస్ట్లో ఎలా కట్ చేయాలనేది నాకు అస్సలు తెలియదండి. అందుకోసం అనేసి ఎవరైనా నా మాదిరి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా అనేసి ఈ టిప్నైతే చూపిస్తున్నాను. ఇలా ఫస్ట్ వెనకాల ముందర అంచులు అయితే కట్ చేయండి, తర్వాత ఇలా సైడ్కి అంతా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల తొక్క తీయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇలా మొత్తం చుట్టూరా ఉండే తొక్కనంతా తీసేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టి తీసుకోవడం వల్ల తొక్క కూడా చాలా ఈజీగా వస్తుంది చూడండి. ఇలా మొత్తం తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకున్న తర్వాత మనము యాపిల్స్ కదా కట్ చేసుకో, మనం యాపిల్స్ మాదిరి ఇలా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసినాను. మనకి ఇష్టమైతే వీటిని ఇంకా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఫోర్క్స్ తోటి తినేసేయచ్చు. చూస్తాను కదా, ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, మనము హ్యాండ్ బ్యాగ్స్ మనం వాడుతూ ఉంటాం కదా, మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే చర్చికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇలా హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకొని పోతాం. ఒక్కొక్కసారి అక్కడ
మామూలుగా చిల్లర అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్ అంతా వెతకాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక చిన్న పౌచ్ మన దగ్గర ఉందంటే, చిన్న పర్సు ఉందంటే ఇలా హ్యాండ్ బ్యాగ్కి అయితే ఇలా స్టిక్ చేసుకోండి. అంటే నేనైతే పిన్నీస్ ఉంటుంది కదా మన దగ్గర సేఫ్టీ పిన్, ఆ సేఫ్టీ పిన్ తోటి ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మన దగ్గర ఉండే చిల్లర అంతా ఈ పర్సులో పెట్టేసుకోవాలి. అంటే మనం హ్యాండ్ బ్యాగ్లో అంతా వెతకాలి, ఎక్కడుంది అని వెతకాల్సిన అవసరం లేకుండా ఇలా చిల్లర అంతా పెట్టేసుకున్నామంటే మనం ఎవరైనా అడిగినప్పుడు తీయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. మనం హ్యాండ్ బ్యాగ్లో అంతా మిగతా డబ్బులు అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోండి, మనం హ్యాండ్ బ్యాగ్ అంతా వెతకకుండా ఇలా నీట్గా తీసి ఇచ్చేయచ్చు. చూసినారు కదా ఈ టిప్ నచ్చిందా? ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు వీటిలో ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి, ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ బాయ్.